నమస్కారం. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే పుస్తకం యూజీ కృష్ణమూర్తి జీవితం తాత్వికత, రచయిత శ్రీ శార్వరి. పుస్తకంలో మొత్తం అధ్యాయాలు 12, వీటి తరువాత 26 చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి. యూజీ అసలు పేరు ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. పుట్టింది 1918 జూలై 9 మచిలీపట్నంలో. అతను పుట్టిన 7 రోజులకే కన్నతల్లి కన్ను మూసింది. ఆమెకు ప్రసవ సమయంలో గౌతమ బుద్ధుని దర్శనమైందట. తనకు పుట్టబోయే బిడ్డ బుద్ధుని అంశలో జన్మిస్తాడని నమ్మింది. యూజీ తండ్రి ఉప్పలూరు సీతారామయ్య. ఆయనకు భార్య అకాల మరణం విచారం కలిగించలేదు. నెల తిరగక ముందే మరో పెళ్లి చేసుకున్నాడు. సొంత బిడ్డను తాతగారికి వదిలేశాడు. యూజీ తాతగారి పేరు తుమ్మలపల్లి గోపాలకృష్ణ. సంపన్నుడు, పేరున్న లాయరు. ఆనాటి విద్యార్థికుల వలె తను కూడా థియోసాఫికల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1925 నాటికి యూజీ వయస్సు 7 ఏళ్ళు. అదే సంవత్సరం డిసెంబర్లో అడయారులో థియోసాఫికల్ సొసైటీ స్వర్ణోత్సవాలు జరిగాయి. సభ్యుడైన టి గోపాలకృష్ణకి కూడా ఆహ్వానం అందింది. థియోసాఫికల్ సొసైటీ స్వర్ణోత్సవాలు కని విని ఎరుగని రీతిలో జరిగాయి. ఎన్నో దేశాల నుండి ప్రతినిధులు అడయారు రావడంతో అదొక బుల్లి ప్రపంచం అనిపించింది. అప్పుడే యూజీ మొదటిసారిగా జిడ్డు కృష్ణమూర్తి అనే వ్యక్తిని చూడటం వినటం జరిగింది. జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసం విని నిజంగానే జిడ్డు ప్రసంగం అనుకున్నాడు. జేకే మాటల కోసం వెతుక్కుంటూ ఆగి ఆగి మాట్లాడటం ఏమీ నచ్చలేదు. యూజీకి అనిబిసెన్ ప్రసంగం బాగా నచ్చింది. ఆమె మాట్లాడుతుంటే అర్థం కాకపోయినా తలాడిస్తూ కూర్చున్నాడు. జిడ్డు కృష్ణమూర్తికి యూజీ కృష్ణమూర్తికి 23 సంవత్సరాల దూరం. అప్పటికే జేకే అవతార పురుషుడని, అపర జీసస్ అని, మైత్రేయ అంశలో జన్మించాడని రకరకాల ప్రచారం జరిగింది. యూజీ తాతగారు ధ్యానం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. తాతగారు తలుపులు బిగించుకుని గంటలకు గంటలు ధ్యానం చేసుకునేవారు. ఒకరోజు తాతగారు తన ధ్యాన మందిరంలో ప్రేయర్ చేసుకుంటున్నారు. బయట ఒక మనవరాలు గుక్కపట్టి ఏడుస్తోంది. పాప రోదన ఆయన ధ్యానానికి భంగం కలిగించింది. వెంటనే కోపంగా లేచి వచ్చి ఆ పాపను ఎడాపెడా వాయించి ఇంట్లో అందరినీ తిట్టసాగాడు. అది చూస్తున్న కృష్ణమూర్తి మనస్సు వెలవెల్లాడింది. ఆ మాత్రం ఓర్పు సహనం లేకపోతే ఆ ధ్యానం ఎందుకు, ఎవరి కోసం అనిపించింది. అదే కృష్ణమూర్తి చింతనకు నాంది. 40 సంవత్సరాలు వయస్సు వచ్చేదాకా యూజీ తలనిండా తలకు మాసిన సందేహాలే, తలకు మించిన చర్చలే. 1932 మద్రాసులో థియోసాఫికల్ సొసైటీ ఆవరణలో విశ్వ సమ్మేళనం జరిగింది. సమావేశానంతరం సభ్యులు ఒక్కొక్కరు అనిబిసెంట్ వద్దకు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. అప్పటికి అనిబిసెంట్ చాలా వృద్ధురాలు, తపస్సుతో పండి మహాతపస్వినిలా కనిపిస్తున్నది. తాతగారితో పాటు కృష్ణమూర్తి కూడా క్యూలో నిలబడ్డాడు, దోశల నిండా పూలు పట్టుకుని. తాతామనవల దగ్గరకు రాగానే అనిబిసెంట్ దృష్టి యూజీ పైన ప్రసరించింది. తాతగారి వైపు చూడకుండానే యూజీ కళ్ళలోకి నిదానించి చూచి, నీ సేవలు సొసైటీకి కావాలి, వస్తావా అన్నది. తనేమిటి, అంత పెద్ద సంస్థకు తను సేవ చేయటం ఎలా అనుకున్నాడు. సమాధానం చెప్పకుండా పూలు సమర్పించి నమస్కారం చేసి ముందుకు కదిలిపోయాడు. థియోసాఫికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జినరాజ్ దాస అనిబిసెంట్ పక్కనే నిలబడి అందరినీ గమనిస్తున్నాడు. ఆయన అమ్మ ఆంతర్యం గ్రహించి కృష్ణమూర్తి తాతగారిని కలిసి, సాయంత్రం వచ్చి ఒకసారి నన్ను కలవండి అన్నాడు. సాయంత్రం కృష్ణమూర్తిని వెంట పెట్టుకుని తాతగారు వెళ్ళి జినరాజ దాసాను కలిశారు. ఆయన యూజీ తలనిమిరి అనిబిసెంట్ ఆటోగ్రాఫ్ చేసిన ఐ ప్రామిస్ పుస్తకం బహుకరించాడు. ఆ పుస్తకంలో మాస్టర్స్ అనే పరమ గురువుల అనుగ్రహం పొందటానికి సాధకులు పాటించవలసిన నియమాలు, చేయవలసిన సాధనలు ఉన్నాయి. మనిషిలో 14 నుండి 21 మధ్యకాలంలో పరిణామం జరుగుతుంది. చాలా ముఖ్యమైన మార్పులు ఆ వయసులోనే వస్తాయి. మనసు తన సొంత నిర్ణయాలు చేసుకునే వయసు అది. ఆ వయసులోనే కృష్ణమూర్తి ధ్యాన సాధనలు, దీక్షా దక్షతలు సాగించాడు. లోపలి ఆరాటం తగ్గలేదు, ఏమీ సాధించలేకపోతున్నానన్న దిగులు. ధ్యానంలో రోజులు తరబడి గడిపేవాడు. శివానంద సరస్వతి ఋషికేశ్ ఆశ్రమం స్థాపించి
యావత్ భారతావనికి ఏకైక ఆధ్యాత్మిక గురువుగా రాణిస్తున్నాడు. కృష్ణమూర్తి సెలవుల్లో ఋషికేశ్ వెళ్ళి శివానంద ఆశ్రమంలో యోగం ఆసనాలు అభ్యసించసాగాడు. అతనిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస జిగురించింది. అప్పుడు యోగం చేయటం ఎందుకు అనే సందేహం కలిగింది. సందేహమే ప్రశ్నగా మారింది. సిద్ధులు శక్తులు లభించకపోతే ఏం నష్టం? జీవితానికి వాటితో ఏం పని? మనిషి తృప్తిగా సుఖంగా జీవించడానికి యోగానికి తపస్సుకు సంబంధం లేదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. ఒకసారి స్వామి శివానంద గారి దొంగ తిండి కృష్ణమూర్తి కంటపడ్డది. తలుపులు వేసుకుని ఆవకాయ భోజనం చేస్తుండగా కృష్ణమూర్తి చూచాడు. అందరికీ సాత్వికాహారం, ఆయన గారికేమో నెయ్యి ఆవకాయ భోజనం. ఆయన దొంగ గురువు అని ముద్ర వేశాడు. స్వామి శివానంద గారి వద్ద శిష్యరికానికి గుడ్ బై చెప్పి బయటకొచ్చాడు. కృష్ణమూర్తిలో సినిసిజం తలెత్తే నాటికి అతని వయస్సు 20. చదువు ఇంటర్ దాటింది. చదువు సవ్యంగా సాగింది లేదు. డింకీలు కొడుతూ లేస్తూ అంతదాకా లాగించడం గగనమైంది. ఏమైతే అది అవుతుందని మద్రాసు చేరాడు. థియోసాఫికల్ సొసైటీలో మకాం. వారి రికమెండేషన్తో మద్రాసు యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ ఫిలాసఫీలో సీటు సంపాదించాడు. అక్కడ ఫిలాసఫీ ప్రొఫెసర్ టిఎంపి మహదేవన్ చాలా గట్టివాడు. ఆయన ఫ్రాయిడ్, జంగ్, ఆడ్లర్ల మానసిక విశ్లేషణ యూజీకి నచ్చేవి కావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పే భారతీయ మనస్తత్వ పాఠాలు రుచించేవి కావు. వారంతా చీకట్లో అన్వేషిస్తున్నారనిపించేది. ఒకనాడు ధైర్యం చేసి సైకాలజీ ప్రొఫెసర్ బోస్ని ప్రశ్నించాడు. సార్, మీరు మైండ్ గురించి రోజు లెక్చర్ ఇస్తున్నారు, నాకేం బోధపడటం లేదు. మైండ్ అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? దాని ఫంక్షన్ ఏమిటి? ఫ్రాయిడ్, జంగ్, ఆడ్లర్ల నిర్వచనాలు కాదు నాకు కావాల్సింది. మీ సొంత అభిప్రాయం చెప్పండి అని అడిగాడు. ప్రొఫెసర్ కంగారు పడ్డాడు. కాస్త తమాయించుకుని, మిస్టర్ యూజీ, పరీక్ష పాస్ అయి ఉద్యోగం సంపాదించుకోవడానికి ఈ ప్రశ్నలు అవసరం లేదు. చక్కగా చెప్పినట్లు చదివి పాస్ అవ్వు చాలు, తరువాత మైండ్ గురించి పరిశోధించవచ్చు తీరిగ్గా అన్నాడు. అప్పటికి 2 సంవత్సరాలు చదివైంది. మరొక 7 గడిస్తే డిగ్రీ చేతికి అందుతుంది. కానీ కృష్ణమూర్తి వెనక ముందు ఆలోచించకుండా చదువు మానేశాడు. ఋషికేశ్ వెళ్ళాడు. శివానందపై అలిగిన అక్కడ తాపసుల ఆకర్షణ ఉంది. తపస్సుకు అనువైన గుహలు చాలా ఉన్నాయి. ఒక గుహను సొంతం చేసుకుని ఒంటరిగా తపస్సు ప్రారంభించాడు. రోజుకి 10-15 గంటలు ధ్యానంలో గడిపాడు. అన్నం నీరు లేకుండా శరీరాన్ని శుష్కింపజేశాడు. అప్పుడు కొన్ని సిద్ధులు లభించాయి. అతీంద్రియ సిద్ధులపై మమకారం లేదు. అవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. ఆంతర్యంలో మార్పు రాలేదు. తిరిగి అడయార్ చేరిన మనస్సు శాంతించలేదు. థియోసాఫికల్ సొసైటీ కార్యకలాపాలలో పాల్గొనలేకపోతున్నాడు. అప్పట్లో కృష్ణమూర్తి మనస్సు కల్లోల సాగరం. గుండెలో అగ్నులు రగులుతుండేవి. అందరిపైన కసి, కోపం. ఇలా ఉండగా కృష్ణమూర్తి మిత్రుడు రమణ మహర్షి అభిమాని ఇలా సలహా ఇచ్చాడు. మిత్రమా, ఒకసారి రమణ మహర్షిని దర్శించిరా. ఆయన గొప్ప తపస్వి. నీ సమస్యలకు అక్కడ సమాధానం లభిస్తుంది. యూజీ మహర్షి గురించి విన్నాడు, కానీ ఆయనపై విశ్వాసం ఏర్పడలేదు. ఆయన్ని చూసినంత మాత్రాన తనకేదో అవుతుందన్న ఆశ లేదు. మిత్రుని సూచన మేరకు పాల్ బ్రంటన్ రాసిన ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా పుస్తకం చదివాడు. తరువాత ఒకసారి తిరువన్నమలై వెళ్ళి వస్తే నష్టం లేదనిపించింది. కృష్ణమూర్తి కలిసే నాటికి రమణ మహర్షి వయస్సు 60, యూజీ వయస్సు 21. దర్శన మందిరానికి వెళ్ళాడు సరాసరి. పెద్ద హాలు. హాలు చివరన భగవాన్ కిటికీ వద్ద కూర్చుని ఆకాశంలోకి నిర్వికారంగా చూస్తున్నారు. కౌపీనం తప్ప శరీరం పైన ఆశ్చాదన లేదు. దివాన్ని ఆనుకుని ఏదో జోకుల పుస్తకం చదువుతూ చిన్నపిల్లాడిలా నవ్వుకోసాగారు. అది చూచి ఈయన వల్ల నాకేం ప్రయోజనం లేదు అనుకున్నాడు లోలోపల. ఈయన చూపు సోకితే చాలు, శరీరం చల్లబడుతుందని, మనసులోని సందేహాలన్నీ తీరిపోతాయి అంటారు. అలాంటిది జరగటం లేదు తనకు. చాలాసేపటికి భగవాన్ చూపు కృష్ణమూర్తిపై ప్రసరించింది. కనీసం శరీరం పొరకించలేదు. గంట గడిచింది. నోరు విప్పి ప్రశ్నించాడు. మోక్షం అంటూ ఒకటి ఉన్నదా భగవాన్? అని. ఉన్నది అన్నట్లు తల ఊపారు మహర్షి. మనిషి స్వతంత్రుడా, అస్వతంత్రుడా? స్వేచ్ఛ సాధ్యమా?
స్వతంత్రం అస్వతంత్రం అని రెండు స్థితులున్నాయా అని మహర్షి ఎదురు ప్రశ్న వేశారు. రెండు ఉన్నాయి కదా, లేవు ఉన్నది ఒక్కటే, నీ ఉన్నావు కదా, ఉండటం ఉండకపోవటం ఏదో ఒక్కటే నిజం, రెండు ఉండటం అసాధ్యం. మోక్షం ఉన్నదనే అనుకుందాం, మీరు నాకు మోక్షం అనుగ్రహించగలరా అని అడిగాడు కృష్ణమూర్తి. మహర్షి తిరిగి ప్రశ్నతోనే జవాబిచ్చారు, నేను అనుగ్రహించినా నీవు గ్రహించగలవా అని. కృష్ణమూర్తి అహం దెబ్బతిన్నది. తనకు ఆ అర్హత ఉన్నదనే అనిపించింది. ఆ సంతృప్తితోనే రమణాశ్రమం వదిలిపెట్టాడు. ఆ సంఘటనపై మాస్టర్ శార్వరి ఇలా అంటారు, మహర్షిని దర్శించిన తర్వాత అతనిలో ఘర్షణ తగ్గింది, అలజడి లేదు. ఆ విషయం యూజీ అంగీకరించాడు. ఏమైనా రమణుల చూపు తగిలిన తర్వాతనే తన మార్గాన్ని ఎన్నుకోగలిగిన మాట వాస్తవం అని. అసలు యూజీలో కలవరానికి కారణాలు మూడు: అర్ధాంతరంగా చదువు ఆగిపోవటం, విరుచుకుపడ్డ ప్రపంచ యుద్ధం, థియోసఫీ కళ్ళు కరిగిపోవటం. భవిష్యత్తు పెద్ద ప్రశ్నగా నిలిచింది. రమణ మహర్షిని దర్శించటం వల్ల పెద్దగా ఒరిగింది లేదు, అన్వేషణ ఆగలేదు, కానీ గమ్యం కనిపించడం లేదు. అప్పటికి థియోసాఫికల్ సొసైటీ ఒక్కటే యూజీకి ఆశ్రయమైంది. దాని నీడలో కొంత మనశ్శాంతి ఏర్పడ్డది. తరచూ థియోసాఫికల్ సొసైటీకి వస్తూ పోవటం వల్ల కృష్ణమూర్తికి అరండేల్ జినరాజ దాసాలతో కాస్త పరిచయం ఏర్పడ్డది. అనిబిసెంట్ దృష్టిని ఆకర్షించిన యూజీని జినరాజ దాస మర్చిపోలేదు. తాతగారి భారీ విరాళం వల్ల థియోసాఫికల్ సొసైటీలో వారికి ప్రత్యేక గుర్తింపు హోదా లభించాయి. ఆనాటి నుండి 1944 వరకు కృష్ణమూర్తి మకాం సొసైటీ క్వార్టర్స్లోనే. యూజీ ఇసాటరిక్ సర్కిల్ ప్రధాని జినరాజ దాసాకు ఉత్తరం రాశాడు, తన మనోగతాన్ని వివరిస్తూ. 1940 జూలై 12 జినరాజ దాస లండన్ నుంచి ఇలా ప్రత్యుత్తరం రాశారు, డియర్ బ్రదర్, నీవు సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ముందుగా నీ ఆశయాలు నిర్ధారించుకో. సరే, నీవు ఒక మాస్టర్ని కావాలని ఉందన్నావు. మాస్టర్స్ మన గురువు లాంటి వ్యక్తులు కాదు. ఒకప్పుడు 1883 మాస్టర్ కుత్హోమి ఇచ్చిన సందేశం అర్థం చేసుకో. మాస్టర్ కేహెచ్ సందేశం ఇది, ఎవరినైనా శిష్యుడిగా అంగీకరించటం నా ఇష్టాయిష్టాలపై ఆధారపడి లేదు. వారి యోగ్యత ముఖ్యం, వారు సాధించిన ఆధ్యాత్మికత ముఖ్యం. ఒక మాస్టర్ని ఎన్నుకొని ఆయన పైన మనస్సు నిలిపి ధ్యానం చేయాలి. నీ తపన ఆరాటం ఆ మాస్టర్ని కదిలించి మెప్పించాలి. పవిత్ర మనస్సు కార్యాచరణ ముఖ్యం. నిజాయితీగా నిస్వార్థంగా జీవించాలి. స్వలాభం స్వప్రయోజనం పక్కకు నెట్టి మంచిని స్వాగతించాలి. అప్పుడే నువ్వు ఎన్నుకున్న మాస్టర్ అనుగ్రహం పొందగలవు. యూజీ వయస్సు 25 సంవత్సరాలు. పెళ్లి మీద మనసు లేదు, అయినా వయసుతో కలిగే కోరికలు బుసగొట్టసాగాయి. కోరికల్ని ఉద్రేకాలను తొక్కిపట్టడం అసహజం, అనైతికం అనిపిస్తోంది. బ్రహ్మచర్యం ఎవరు పాటించినా అవసరార్థం అవకాశం లేక అన్నది యూజీ అభిప్రాయం. పెళ్లి చేసుకుంటే పోలా అనిపించింది. అలా యూజీకి కుసుమకుమారికి పెళ్లి జరిగింది. థియోసాఫికల్ సొసైటీ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని సంసారం పెట్టాడు. సొసైటీలో పని, డబ్బుకి ఇబ్బంది లేదు, తాతగారు పంపిస్తారు. 1946-49 కాలంలో కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీ ఇండియా విభాగానికి జాయింట్ సెక్రటరీ. ఆ 3 ఏళ్లలో కృష్ణమూర్తి మంచి వక్తగా తయారైనాడు. జిడ్డు కృష్ణమూర్తికి దీటుగా పోటీగా ఉపన్యసించసాగాడు. ఒక సందర్భంలో యూజీ మహాత్మాగాంధీతో విభేదించడం జరిగింది. 1946 మార్చి 10 యూజీ గాంధీజీకి ఇలా ఉత్తరం రాశాడు, డియర్ మహాత్మాజీ, హిందూ పత్రికలో ప్రచురించబడిన ఒక ఉదంతాన్ని మీ దృష్టికి తీసుకురావటానికి సాహసిస్తున్నాను, దయతో పరిశీలించండి. వ్యక్తిగతంగా నాకు విగ్రహారాధన నచ్చదు, అయితే దేనిని ద్వేషించే స్వభావం కాదు నాది. ఎవరి విశ్వాసం వారిది. వ్యక్తి పూజలు అనర్థదాయకం. బ్రతికున్న వారి పేరుతో గుడులు మందిరాలు నిర్మించి వారిని పూజించటం శోచనీయం. మీ విగ్రహాలను తయారు చేయించి మందిరాలు కట్టడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? వాటికి ఆకర్షణ ఉండవచ్చు, కానీ అవసరమా? కృష్ణమూర్తి ఉత్తరానికి మహాత్మాగాంధీ హరిజన పత్రికలో సమాధానం ఇచ్చారు, నా పేరున విగ్రహాలు తయారు చేసి మందిరాలలో నెలకొల్పి
పూజిస్తున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. నన్ను శిలగా మార్చి అవమానించవద్దని మనవి చేస్తున్నాను అని. కృష్ణమూర్తి దేశంలో విస్తృతంగా పర్యటిస్తూ థియోసఫీ పైన ప్రసంగాలు చేస్తూ దేశ విదేశ రాజకీయాలు సమీక్షిస్తూ విశ్లేషించేవాడు. నిజానికి తన ప్రసంగాలపై తనకే విశ్వాసం లేని వ్యక్తి యూజీ. ప్రసంగం కంఠతాపట్టి అప్పగించినట్లుండేది. విదేశాలలో ప్రసంగించడానికి యూజీని ఎన్నిక చేసింది థియోసాఫికల్ సొసైటీ. 1940 నుండి 1953 వరకు 14 సంవత్సరాల పాటు యూజీ థియోసాఫికల్ సొసైటీ అధికారిక వ్యక్తి. అయితే తన వ్యక్తిగత భావాలు ఏనాడూ ప్రసంగాలలో చొప్పించలేదు. అన్ని సంవత్సరాలు మనసు నిండా థియోసఫీ భావాలను నింపుకు ఊరేగిన కృష్ణమూర్తి హృదయంలో థియోసఫీకి స్థానం లేకుండా పోయింది. 1953 మే నెలలో ఇంగ్లాండ్లో జనరాజ్ దాసాను కలిసినప్పుడు తన ఆంతర్యం బయటపెట్టాడు. తాను థియోసాఫికల్ సొసైటీ నుండి వేరు కాదలిచినట్టు. అప్పటికే యూజీ శ్రోతలపైన తనదైన ముద్ర వేసుకోగలిగాడు. తరువాత ఆ విషయం పైన చర్చ జరగలేదు. జనరాజ్ దాస అర్ధాంతరంగా అమెరికాలో చనిపోయాడు. తనను ప్రోత్సహించి ఒక ఆధారం చూపిన మంచి మిత్రుడు మరణం తర్వాత కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీలో ఇమడలేక బయటపడ్డాడు. సొంత ఇంటి లాంటి థియోసాఫికల్ సొసైటీని వదిలి వెళ్ళిపోయిన మొదటి మేధావి జిడ్డు కృష్ణమూర్తి, రెండవ మేధావి యూజీ కృష్ణమూర్తి. ఈ కృష్ణద్వయం తమకి తామే అన్యాయం చేసుకున్నారో, సంస్థకు అన్యాయం చేశారో ఎవరూ చెప్పరు. వారికి థియోసఫీతో తర్వాత అనుబంధం లేకపోయినా బంధాలు పూర్తిగా తెగిపోలేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో ఉండిపోయిన జేకే 1947 ఇండియా తిరిగి వచ్చాడు. కృష్ణాజీ థియోసఫీ కొత్త నిర్వచనం వివరణ ఇవ్వసాగాడు. ఆయన ప్రసంగాలు వినడమే ఒక కల్చర్ అయింది. ఇండియా తిరిగి వచ్చిన కృష్ణాజీ అడయారులో చేసిన తొలి ప్రసంగానికి యూజీ హాజరయ్యాడు. 1947 నుండి 1953 వరకు కృష్ణాజీ చేసిన ప్రసంగాలన్నింటికీ హాజరయ్యాడు. ఏ ఒక్కటి వదిలింది లేదు. 1953 నాటికి కృష్ణాజీ ఆంతర్యం, తాత్వికత పూర్తిగా వంట పట్టించుకొని అప్పుడు చర్చలోకి దిగాడు. ఇద్దరి మధ్య చర్చ చాలా తీవ్రంగా సాగేది. 1953 కృష్ణాజీ ఇండియా వచ్చాడు. బొంబాయి, మద్రాసు, బనారస్ నగరాలలో విస్తృతంగా ప్రసంగించాడు. మద్రాసులో చేసిన 4వ ప్రసంగంలో కృష్ణాజీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మర్నాడు ఉదయం జేకే జరిపే గోష్ఠికి యూజీ హాజరయ్యాడు. అందులో చాలా కొద్దిమందికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. చర్చలు వ్యక్తిగతంగాను ముఖాముఖిగాను సాగుతాయి. మృత్యువు గురించి, మృత్యు స్పర్శ గురించి చర్చ జరిగింది. యూజీ ప్రశ్న, ఏమో యోగులు, ధ్యానులు మృత్యువు గురించి నిర్భయంగా మాట్లాడతారు, మామూలు మనుషులు మాత్రం భయపడతారు. కృష్ణాజీ యూజీ కళ్ళలోకి నిశితంగా చూచి, మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. చర్చ తీవ్ర స్థాయిలో జరిగింది. ఉభయ కృష్ణుల మధ్య మిత్రభేదానికి అదే మొదలు. సిద్ధాంత చర్చలు ఇద్దరి మధ్య చాలా కాలం సాగాయి. ప్రతి చిన్న విషయం జేకే చెప్పింది యూజీ కాదనేవాడు. అనవసరంగా రెచ్చిపోయి ఊగిపోయేవాడు. కృష్ణాజీ సహనం కోల్పోవటం ఉండేది కాదు. మర్నాడు కృష్ణాజీ యూజీలు కలిసినప్పుడు సబ్కాన్షియస్, అన్కాన్షియస్లపై చర్చ వచ్చింది. యూజీ కటువుగా అన్నాడు, సార్ నాకు మైండ్ లేదు. అసలు మనిషిలో మైండ్ ఉందని నేను భావించడం లేదు. మా లెక్చరర్స్ చెప్పలేకపోయారు. కాన్షియస్నెస్ లేదు అనేవాడికి సబ్కాన్షియస్, అన్కాన్షియస్ గురించి ఏం తెలుస్తుంది? యూజీని ది అదర్ కృష్ణమూర్తి, సెకండ్ కృష్ణమూర్తి అనేవారు విదేశీ శ్రోతలు. కొందరైతే యాంటీ కృష్ణమూర్తి, కృష్ణాజీ ప్రత్యర్థి అనేవారు. అయినా సమాన గౌరవం ఇవ్వటం విశేషం. 2 సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కృష్ణాజీ ఇండియా వచ్చిన ప్రతిసారి ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలే. ఒకసారి మద్రాసు వచ్చిన సందర్భంలో యూజీ కృష్ణాజీని అడిగాడు, నిన్న ఒకరి ప్రశ్నకు సమాధానం దాటవేశారు, ఎందుచేత? మాస్టర్ల గురించి ప్రశ్నిస్తే నేను కాదనలేదే అన్నారు. ఉంటే ఉన్నారని, లేరంటే లేరని స్పష్టంగా చెబితే బాగుండేది. సందిగ్ధంలో పెట్టడం ఎందుకు? ఇప్పుడు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. మాస్టర్స్ ఉన్నారా లేరా సూటిగా సమాధానం చెప్పండి. జేకే సమాధానం, నేను ఏది చెప్పినా స్పష్టంగానే చెప్తాను. అర్థం చేసుకోవడంలో తికమక ఉంటే నేనేం చేసేది?
ఇప్పటికీ మీ జవాబులో స్పష్టత లేదు, అవునని కాదని స్పష్టంగా చెప్పలేదు. అంత డిప్లొమాటిక్గా చెప్పడం అవసరమా? ఎందుకు అన్ని సందేహాస్పదంగా సమాధానాలు ఇస్తారు? మీకే స్పష్టంగా తెలియదు అనుకునే అవకాశం ఇస్తున్నారు మీరు. మరొక సందర్భంలో యూజీ కృష్ణాజీ నిలబెట్టి విమర్శించాడు. సార్, మీరు అనుభవించే స్థితి వేరు, చెప్పే కబుర్లు వేరు కదూ. మీ అనుభవాలు చెప్పరు, ఎంచేత? కొత్త భాష నేర్చుకున్నారు. ఫ్రాయిడ్, జంగ్, ఆడ్లర్ల పదజాలానికి కాస్తంత ఆధ్యాత్మికత అద్ది మెరుగులు దిద్దుతున్నారు, అవును కదూ? పాత బొమ్మలకే కొత్త రంగులద్ది ఆడుకోమని బహుకరిస్తున్నారు. కృష్ణాజీలో గంభీరమైన హాస్యం ఉంది కనుక చిదానందంగా నవ్వి, మంచి జరిగితే జరుగుతుంది, లేకుంటే లేదు, నేను ఎవరికి హామీ ఇవ్వను అన్నాడు. ఒక ఆదివారం ఉదయం యూజీ భార్యా బిడ్డలతో వసంత విహార్కి వెళ్ళాడు. వసంత విహార్ జేకే అడయారు నివాసం. యూజీ పెద్ద కొడుకు వసంత్కు పోలియో. లోగడ యూజీ ఆ విషయం కృష్ణాజీతో చాలాసార్లు చెప్పాడు. అమెరికా పంపి ట్రీట్మెంట్ ఇప్పించాలని ఉంది. ఒకసారి కురవాడిని తను చూడాలని జేకే అడిగాడు. అందుకే కురవాడిని కుసుమకుమారితో వెంట తీసుకువచ్చాడు యూజీ. జేకే అన్నాడు, నేను యోగా ట్రీట్మెంట్ ట్రై చేస్తాను మీకు ఇష్టమైతే. అప్పటికే కృష్ణాజీ డాక్టర్లకు అలవి కాని జబ్బులకు యోగా ట్రీట్మెంట్లు చాలా చేసి ఉన్నాడు. తాను వసంత్కు యోగా ట్రీట్మెంట్ చేస్తానని జేకే అడిగినా యూజీ ఒప్పుకోలేదు. నాకు నమ్మకం లేదు, కాళ్ళు చచ్చుబడిపోయాయి పూర్తిగా, వాటిలో జీవస్పందన కనిపించటం లేదు, మీరు వాడి చేత నడిపించగలిగితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు. మర్నాడే కృష్ణాజీ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. మద్రాసులో తాను ఉన్నని రోజులు ధ్యానంతో ట్రీట్మెంట్ ఇచ్చేవాడు జేకే. ఫలితం మాత్రం కనిపించలేదు, కారణం యూజీకి ఆయన ట్రీట్మెంట్ పట్ల నమ్మకం లేకపోవటం. అతని నెగిటివిటీ బలంగా అడ్డుకుంది. నమ్మకం లేనప్పుడు యోగా ట్రీట్మెంట్ జరగదు అనే రహస్యం కృష్ణాజీకి తెలుసు, యూజీకి తెలియదు. జేకే అమెరికా వెళుతూ యూజీ దంపతులకు చెప్పాడు, తొందరపడకండి, ఒక ఏడాది ఓపిక పట్టండి, పెద్ద కేసు కదా, టైం పడుతుంది, నేను అక్కడి నుండి ట్రీట్ చేస్తుంటాను, వచ్చే ఏడాది నేను మళ్ళీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ పూర్తి చేస్తాను అని. చార్నాళ్ళలో తర్వాత బొంబాయిలో జేకేని కలిసినప్పుడు యూజీ తన కసి వెళ్ళగక్కుతూ ఇలా అన్నాడు, ఎక్కడ ఉన్నారు సార్, ఎలా ఉన్నారు, ఇంకా అక్కడే విహరిస్తున్నారా, భూమికి దిగవచ్చే అవసరం లేదా, మీరు ఒక విషయం పట్టుకుని ఊరేగుతారు, ఉపన్యాసాలు దంచుతారు, చివరకు నాకు దొరికింది మీకెందుకు దొరకలేదు అని జారుకుంటారు. ఇంతకాలం ప్రసంగాలతో ఏం సాధించారు చెప్పండి, మీ ఆధ్యాత్మిక లెవెల్ ఎంత, అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నారు. నేను రేపు యుఎస్ బయలుదేరుతున్నాను అన్నాడు యూజీ. జేకే స్థిమితంగా ఆల్ ది బెస్ట్, వెళ్ళిరండి అన్నాడు. పోను జేకే అంటే అసలు ఇష్టం పోయింది, ఒకసారి ముఖం మీదే అనేశాడు. ఇంకా తమరు వరల్డ్ టీచర్ అన్న భ్రమలోనే ఉన్నారు, ఆ కిరీటాన్ని వదలలేకపోతున్నారు. అవధూత గీతలో ఒక కథ ఉంది, చదివారా? ఒకసారి ఒక అవధూత గారు ఒక ఊరి సత్రంలో దిగాడు. సత్రం ఉద్యోగి అడిగాడు, అయ్యా తమరు ఏం బోధ చేస్తారు అని. అవధూత జవాబు, నేనా, గురువు లేడు, బోధించేది లేదు, బోధన లేదు అని. కృష్ణాజీ మహాశయ, మీరు చెప్పేది అచ్చం అలానే ఉంటుంది, మీరు ఏం చెబుతున్నది మీకు తెలియదు, ఏం చెప్పింది మాకు అర్థం కాదు, మీ సిద్ధాంతాలు మీతోనే పోతాయి. యూజీ అమెరికా చేరాడు. అమెరికాలోని యూనివర్సిటీలలో, క్లబ్బులలో, ఇతర సంస్థలలో ప్రసంగాలు చేయసాగాడు. జిడ్డు కృష్ణమూర్తితో తను కలహించిన విమర్శించిన అతనంటే యూజీకి అభిమానం. అమెరికాలో తను ఉన్నంతకాలం జేకేతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు. కృష్ణాజీకి యూజీ కుటుంబం అంటే అభిమానం, ప్రేమ. కారణాలు ఎవరూ చెప్పరు. జేకే ఎక్కడికి వెళ్ళినా యూజీ గురించి వాకప్ చేస్తుండేవాడు. యూజీ జేకేల అనుబంధం గురించి మాస్టర్ శార్వరి ఇలా అంటారు, యూజీ కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి మధ్య ఉన్నది వైరం అనడానికి లేదు, వారిద్దరి మధ్య శత్రుత్వం లేదు, లౌకిక విషయాల్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు, నిజానికి వారి మధ్య నెలకొన్నది గురు శిష్య సంబంధం. యూజీ కృష్ణాజీని విశ్వగురువుగా, ప్రవక్తగా అంగీకరించేవాడు కాదు, ఎందుకో అయిష్టం.
గురువు అనే పదం ఇద్దరికీ ఇష్టమైంది కాదు. నిజానికి అతని కీర్తి ప్రతిష్టలకు అసూయ చెందాడా అది చెప్పలేము. యూజీది అసూయ చెందే స్వభావం కాదు. ఇద్దరూ స్వేచ్ఛాప్రియులే. ఎవరైనా జేకేని ప్రశంసిస్తే మాత్రం సహించగలిగేవాడు కాదు, రెచ్చిపోయేవాడు. యూజీ చిరాకులు విమర్శలు కృష్ణాజీ పట్టించుకునేవాడు కాదు. ఏదో యువకుడు ఉద్రేక స్వభావి అనుకునేవాడు. యూజీ కుటుంబ పరిస్థితులు యథాతథంగానే ఉన్నాయి. కుసుమతో అనుబంధం అంతత మాత్రమే. పేరుకు మాత్రమే వారు భార్యాభర్తలు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే దానికి కారణం డబ్బు. యూజీకి డబ్బు యావ ఉండదు. డబ్బు సంపాదన గురించి పట్టించుకోడు. మీనింగ్ అండ్ మిస్టరీ ఆఫ్ పెయిన్ అనే అంశంపై ప్రసంగించిన తర్వాత యూజీకి గవదబిళ్ళలు వాచి విపరీతంగా బాధపడవలసి వచ్చింది. ద మిస్టరీ ఆఫ్ పెయిన్ అర్థం చేసుకోవడానికి విచిత్రంగా ఆ అనుభవం కలిగింది. బాధ భరించాడే తప్ప డాక్టర్ దగ్గరకు పోలేదు. బాధకు మూలం ఏదో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో బాధను భరించి ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ అనుభవం తర్వాత ఒక ఏడాదిలో యూజీకి ఉపన్యాసాల పట్ల అయిష్టం ఏర్పడ్డది. బ్రతుకు తెరువుకు మరేదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచించాడు. అటువంటి వైరాగ్యం రావటం ఎవరికో కానీ సాధ్యం కాదు. అప్పుడే శూన్యం అంటే ఏమిటో అనుభవం అయింది. ఒకరోజు భార్యతో చెప్పాడు, నేను ఇంకా లెక్చర్స్ ఇవ్వడం లేదు, నా వద్ద మిగిలిన ఆదాయం ఇది, ఇకపైన కుటుంబ బాధ్యత అంతా నీదే, నా మానాన్ని నన్ను వదిలేయి అని. యూజీ కుటుంబం ఉండేది షికాగో థియోసాఫికల్ సొసైటీ కార్యాలయాలకు దగ్గర. యూజీ తన మనసులోని మాటలు కుసుమకు చెప్పి విసవిస బయటకు వెళ్ళిపోయాడు. కుసుమ కుమారి విస్మయం నుండి తేరుకోకముందే యూజీ మనసు శూన్యమైంది. ఒక్క ఆలోచన లేదు. ఎటుపోవాలో ఏం చేయాలో తోచక వీధి చివరి వరకు నడిచాడు. థియోసాఫికల్ సొసైటీ నుంచి వస్తున్న ఒక వ్యక్తిని గుద్దాడు. ఆ వ్యక్తి పేరు డిక్సన్. పెద్ద మనిషి యూజీని యగాదిగా చూసి అడిగాడు, మీరు అడయారు వారా అని. అవునని యూజీ సమాధానం చెప్పాడు. డిక్సన్ అన్నాడు ఆనందంగా, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ స్వప్నంలో మాస్టర్ కుతువమి కనిపించి, ఇండియా నుంచి వచ్చిన ఒక వ్యక్తిని నీవు రేపు కలుస్తావు, అతను చాలా కష్టాల్లో ఉన్నాడు, నీకు వీలైనంత సహాయం అందించు అని సలహా ఇచ్చాడు. 1940లో యూజీకి థియోసాఫికల్ సొసైటీతో సంబంధం ఉన్నప్పుడు అతని ఆస్ట్రల్ గురువు మాస్టర్ కుతువమి. తరువాత యూజీ థియోసాఫికల్ సొసైటీకి దూరం అయినప్పుడు కుతువమి తన గ్రేస్ ఉపసంహరించుకుని ఉండాలి అంటారు మాస్టర్ శార్వరి. డిక్సన్ సహాయంతోనే కుసుమ కుమారికి ఉద్యోగం వచ్చింది. కుసుమ ఉద్యోగానికి వెళ్తుంటే యూజీ డిక్సన్ బిడ్డ ఆలనా పాలనా చూస్తుండేవారు. యూజీకి బేబీ సిట్టింగ్ కష్టం అనిపించలేదు. తన ఓర్పు సహనానికి అది పరీక్ష అనుకునేవాడు. కుసుమ కుమారి 17 సంవత్సరాల క్రితం తాను పెళ్ళాడిన కృష్ణమూర్తికి ఇప్పుడు యూజీకి చాలా తేడా ఉంది. అప్పుడు పెద్దగా ప్రేమించేవాడు కాదు, కానీ ఇప్పుడు మరీ దుర్భరంగా మారింది అతని మనస్తత్వం. ఇంట్లో ఉన్న యూజీ తనకు పరపురుషుడే. పిల్లలిద్దరితో ఇండియాకు బయలుదేరుతూ భర్తను తమతో రమ్మని బ్రతిమలాడింది. వాళ్ల వరకు ఎయిర్ టికెట్లు కొని తెచ్చాడు. తన దగ్గర మిగిలిన డాలర్లు దారి ఖర్చులకని చేతిలో పెట్టాడు. తరువాత కొన్ని రోజులకి వరల్డ్ యూనివర్సిటీ పనిపై మద్రాసు వచ్చాడు యూజీ. భర్త వచ్చిన విషయం తెలిసి కుసుమ కుమారి పిల్లల్ని తీసుకుని మద్రాసు వెళ్ళింది. కుటుంబంతో కలిసి ఉండమని బ్రతిమలాడింది. యూజీ గుండె కరగలేదు. ఆమె యూజీ కాళ్ల మీద పడ్డది. కాళ్ళు ముట్టుకోనియకుండా వెనక్కి లాక్కున్నాడు. అదే యూజీ కుసుమ కుమారి చివరి కలయిక. 2 ఏళ్ల తర్వాత ఆమె దిగులతో కన్నుమూసింది. యూజీ కృష్ణమూర్తి జీవితంలో మరొక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. యూజీ లండన్ చేరాడు. అది ఒక అనుకోని సంఘటన. అక్కడ తను చేయవలసిన ఘనకార్యాలు ఏవీ లేవు. నిజానికి విధి తీసుకువచ్చి అక్కడ వేసింది అనుకోవాలి. మీరు ఎప్పుడైనా జీవితంలో ఏడ్చిన సందర్భం ఉందా అని అడిగితే యూజీ అంటారు, మనిషి ఎంత బలవంతుడైనా ధీమంతుడైనా కన్నీరు కార్చే సందర్భాలు వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో నిర్వేదం తొంగి చూస్తుంది. కుసుమ మంచంలో ఉన్నప్పుడు నేను లండన్లో దిక్కు దివానం లేకుండా ఉన్నాను. అప్పుడు ఏడ్చాను, కనీసం డబ్బు సాయం చేయలేకపోయినందుకు, వెళ్ళి చూడనందుకు. నేను వెళ్ళి కనిపిస్తే ఆమె ఖచ్చితంగా బ్రతికేది. ఆమె పోయినందుకు కాదు, వెళ్ళలేని నా దౌర్భాగ్య స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. లండన్ పార్కుల్లో పామస్ట్రీ చెప్పి జీవించాను. అవి దుర్భరమైన రోజులు. తరువాత కృష్ణమూర్తి పరిస్థితి విడ్డూరంగా మారింది.
చూస్తున్నా ఏది కనిపించేది కాదు, వింటున్నా ఏది వినపడదు. మనసు శూన్యమై ఏ ఆలోచన కలగదు, ఆకలి వేయదు, తినాలనిపించదు. ఆ పరిస్థితుల్లో ఉండగా చివరకు జేబులో 5 పెన్నీలు మిగిలాయి. 5 పెన్నీలకు టికెట్ కొని ట్యూబ్ రైల్లో కొంత దూరం వెళ్ళి అక్కడ దిగి నడక ప్రారంభించాడు. రామకృష్ణ మిషన్ చేరాడు. అక్కడ స్వామి జ్ఞానానందతో పరిచయమైంది. చాలా రోజుల తర్వాత యూజీ ఆ పూట కడుపు నిండా భోజనం చేశాడు. మాటల సందర్భంలో యూజీ థియోసాఫికల్ సొసైటీలో ఒక ముఖ్య వ్యక్తి అని, మంచి వక్త అని తెలిసి అమితంగా గౌరవించాడు స్వామి జ్ఞానానంద. స్వామి వివేకానంద శతవార్షిక సంచిక తయారవుతోంది, అందులో పనిచేస్తారా అని అడిగాడు. తను ఆ పని చేయగలడు, సావనీర్ ఎడిట్ చేయడం కష్టం కాదు. ఉదయం వేళల్లో సావనీర్ పని, మధ్యాహ్నం తర్వాత ఏదో సినిమా చూసి మిషన్కు చేరుతుండేవాడు. భవిష్యత్ గురించిన ఆలోచన లేదు, పని సినిమాలు మాత్రమే ప్రస్తుతానికి. రామకృష్ణ మిషన్ మెడిటేషన్ హాల్లో ధ్యానం చేస్తుండగా ఒక రోజున చిత్రమైన అనుభూతి కలిగింది యూజీకి. ఆయన మాటల్లో, హాలులో నిశ్చలంగా కూర్చొని అందరినీ గమనిస్తున్నాను, అంతా కళ్ళు మూసుకుని సమాధి స్థితికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, ఎందుకా తపన, ఇలా ధ్యానం చేయడం వల్ల సాధించేది ఏముంది, ఇలా సాగైన ఆలోచనలు. నేను వారితోనే కూర్చున్నాను, నా మనసులో ఏ కోరిక లేదు, ఏదీ కావాలని లేదు, అంతా శూన్యం. అంతలో కళ్ళు మూతలు పడ్డాయి. నాలో ఏదో చలనం, ఏదో శక్తి నెమ్మదిగా పైకి పాకుతున్నట్లు అనిపించింది. అది పైకి పోయి తలలోంచి బయటకు చిమ్ముతోంది. ఆ శక్తి నా లోపల వలయాలు తిరుగుతూ పైకి వెళ్ళింది, కుడి నుండి ఎడమకు గుండ్రంగా తిరిగింది. నాకే ఆశ్చర్యం, అద్భుతం, ఎప్పుడూ కలగని అనుభవం అది. ఆ రోజు నుండి నాలో భయంకరమైన మార్పు. నిన్నటి వరకు బ్రతికిన నేను వేరు, ప్రస్తుతంలోని నేను వేరు. ఎవరో ఏదో పెడతారు, తింటాను. నా ప్రయత్నం ప్రమేయం లేకుండా నా అవసరాలు ఎవరో చూస్తున్నారు. రేపటి గురించి తలపోతలేదు. నాలో ఈ మార్పు ఎందుకు, ఎలా వచ్చినట్లు? 3 నెలలు గడిచాయి. రామకృష్ణ మిషన్ వదిలి వెళ్ళాలనిపిస్తోంది. లండన్ విడిచిపెట్టి ప్యారిస్ చేరాడు. ఇండియా వరకు తన వద్ద ఎయిర్ టికెట్ ఉంది. దానిని వాపస్ చేస్తే $350 వచ్చాయి. లండన్లో మాదిరి వీధుల్లో చక్కర్లు మొదలుపెట్టాడు. అక్కడ నుండి జెనీవా చేరాడు. ఒక గది అద్దెకు తీసుకుని ఉంటూ చెత్తగా తిరగసాగాడు. 2 వారాలు గడిచాయి. చేతిలో పెన్నీ లేదు, భోజనానికి డబ్బు లేని స్థితి. ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి ఎలాగైనా తనను ఇండియా పంపమని అభ్యర్థించాడు. అంబాసిడర్ తనను ఇండియా పంపడం కుదరదన్నాడు. ఇండియాలో తన మిత్రులకో బంధువులకో ఉత్తరాలు రాసి డబ్బు తెప్పించుకోమని సలహా ఇచ్చాడు. మనం అనుకుంటాం కానీ ఏది యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి సంఘటనకు పూర్వఫలాలుంటాయి. యూజీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మెట్లు మెట్లుగా అతని పరిణితికి సహకరించినవే. ఒక యూజీ అనే కాదు, మన జీవిత సంఘటనలు అలాగే ఉంటాయి. మనమే వక్ర భాష్యాలు చెప్పుకొని తప్పించుకుంటాం అంటారు మాస్టర్ శార్వరి. యూజీ దీనావస్థ చూసి కాన్సులేట్ కార్యాలయ ఉద్యోగులు చెలించారు. వారిలో విచిత్రమైన వ్యక్తి వాలంటైన్. ఇండియా నుంచి వచ్చిన ఈ విలక్షణ వ్యక్తికి సాయపడాలనుకుంది. మీరు స్విట్జర్లాండ్లో ఉండగలిగితే అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు ఇండియా వెళ్ళాలనుకుంటే చెప్పండి అన్నది. ఆమె ఇచ్చిన అవకాశం అదృష్టంగా భావించాడు. వాస్తవానికి తను ఇండియా వెళ్ళి చేసేదేమీ లేదు. స్విట్జర్లాండ్ వెళ్ళటమే మంచిదనిపించింది. వెంటనే తన అంగీకారం తెలిపాడు. 2 నెలల తర్వాత వాలంటైన్ ఉద్యోగం విరమించుకున్నది. ఇద్దరూ కలిసి జీవించసాగారు. వాలంటైన్కు వచ్చే పెన్షన్ తక్కువే అయినా ఇద్దరు పోషణ సరిపోతుంది. వారిద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు, ఉండే వీలు లేదు. ఆమె యూజీని గురించి తన డైరీలో రాసుకున్న మాటలు. అలాంటి వ్యక్తి ఎక్కడ లభిస్తాడు? చివరకు జీవితంలో ఒకే ఒక్క వ్యక్తిని కలిశాను. అలాంటి వారు ఎప్పుడో ఎక్కడో కానీ దొరకరు. 1964లో యూజీ కృష్ణమూర్తి తన ఆత్మకథ రాయడానికి పూనుకున్నాడు. కానీ అతని జ్ఞాపక శక్తి ఘోరంగా దెబ్బతిన్నది. గత జీవిత సంఘటనలు ఒక్కటి జ్ఞాపకం రాలేదు. అప్పుడే యూజీలో విపరీతమైన మార్పులు చోటు చేసుకోసాగాయి. భరించలేనంతగా తలపోటు వచ్చేది. ఆ తలనొప్పి తర్వాత యూజీలో కొన్ని అతీంద్రియ శక్తులు చోటు చేసుకున్నాయి. సిద్ధులు కావాలని అతను కోరలేదు.
అరచేతులు రుద్దుకుంటే మంటలు రేగేవి. మంట పుట్టడం కాదు, మంటలు లేవటం. తలపోటు భరించలేక మంచం కొడుకు తలగుద్దుకునేవాడు. ఏమాత్రం ఒత్తిడి రాపిడి తగిలినా మంటలు పుట్టేవి. అతని శరీరం ఎలక్ట్రోమాగ్నెట్ అయింది. యూజీ కృష్ణమూర్తి రోజురోజుకు అగ్నిగర్భుడవుతున్నాడు. శరీరం లోపల గడ్డివాం కాలుతున్నట్లు నెమ్మదిగా కాలుతోంది. పైకి కనిపించని అగ్ని అది. లోపల అగ్నిశిఖలు గిరగిర వలయాలు తిరుగుతున్నాయి. తనలో వచ్చిన మార్పుల్ని యూజీ ఇలా వివరించారు. తలలోని నాడులన్నీ బిగుసుకుపోయాయి. బుర్రలో రవంత ఖాళీ లేదు. నా లోపల ఏదీ ప్రవేశించే వీలు లేదు. ద్వారాలన్నీ మూతపడ్డాయి. ఏవో సంస్కారాలు వాసనలు లోపల ప్రవేశించే ప్రయత్నించాయి. వాటికి ప్రవేశం కలగలేదు. దానిని ఘటన అనాలా, సంఘటన అనవచ్చా, విస్ఫోటనం అవుతుందా ఏమో. అదొక మార్పు, ఒక ప్రాసెస్. నా తల లోపల అణుబాంబు బ్రదలైంది. నా శరీరంలోని ప్రతి అణువులోనూ ప్రతి కణంలోనూ మార్పు రాసాగింది. అణువణువు కంపించసాగింది. ఆపడం నా వల్ల కాలేదు. నిరోధించే అవకాశం లేనప్పుడు ఆమోదించి తీరాల్సిందే. ఎందుకు ఈ మార్పు వచ్చినట్లు? ఆ భయంకరమైన పరిణామం నేను భరించాను. అది విచిత్రమైన అనుభవం. కోరితే వచ్చింది కాదు కనుక నాలోని మార్పుకు నేను ఉబ్బిపోలేదు, దిగులు పడలేదు. దానిని ఉపద్రవం లేక కలామిటీ అంటాను నేను. మన మామూలు మనుషులు దానిని తట్టుకోలేరు. భరించి జీవించడం కష్టం, వెనుకనే మృత్యు ఉంటుంది. దానిని ఆనందం అని, బ్రహ్మానందం అని సంబరపడటం ఆత్మవంచన. అది ప్రేమ, కరుణ, జ్ఞానం లాంటిది కాదు. శారీరకంగా మానసికంగా వచ్చిన భయంకర పరిణామం అది. అది యూజీలో జరిగిన అణు పరిణామం. మొదట అణు ప్రకంపనలు, తరువాత శరీర నిర్మాణంలో మార్పు వచ్చింది. ఒళ్ళంతా విభూతి రాసుకున్నట్లు తెల్లటి పొట్టు కట్టేది. దానికి అయనైజేషన్ అని పేరు పెట్టాడు యూజీ. ఆలోచనలు సైతం అయనైజ్ అయితే అలా విభూతిలా మారుతుందట. హార్మోన్లలోనూ మార్పు రాసాగైంది. తను మగ ఆడ అన్న అనుమానం వచ్చింది. వెన్ను మెడ తల భాగాలలో కుండలిని ప్రసారం జరిగింది. షట్చక్రాల స్థానాలు ఉబ్బరించాయి. రకరకాల ద్రవాలు స్రవించాయి. గుండె పైన మెడ క్రింద రంగురంగుల వాపులు. తల పాములాగా ఊగసాగింది. నుదుటి పైన పద్మం ఏర్పడ్డది. ఆ విషయం గురించి యూజీ ఇలా అంటారు. హృదయ కేంద్రానికి కుడివైపున ఒక గ్లాండ్ ఉంటుంది. దాన్ని థైమస్ గ్లాండ్ అంటారు. చిన్న వయసులో అది చాలా యాక్టివ్గా ఉంటుంది. వయసు వచ్చేసరికి దాని ప్రభావం వేగం తగ్గుతుంది. మరో జన్మకు వెళ్ళినప్పుడు అది మళ్ళీ పూర్తి చైతన్యం పొందుతుంది. దాని కారణంగానే మనిషికి పూర్వజన్మ వాసనలు సంక్రమిస్తుంటాయి. ఏదైనా బాధ విషాదం కలిగినప్పుడు ఆ ప్రదేశంలో చేతితో నొక్కి బాధని అణచివేస్తుంటాం. దీనికి పిట్యూటరీ గ్లాండ్కు సంబంధం ఉంది. రెండు కరుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం అంటాం. అది పిట్యూటరీ గ్లాండ్. ఆలోచన థైమస్ గ్లాండ్ వల్ల కలుగుతుంది. ఆచరణకు పిట్యూటరీ గ్లాండ్ ప్రేరణ అవసరం. ఆ వర్కింగ్స్ను నిరోధించే శక్తి మనకు ఉండదు. అవి అతి సహజంగా ఏర్పడుతుంటాయి. అంచేత కొన్ని ఆలోచనలకు కొన్ని పనులకు మనం బాధ్యులం కాదు. అవి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. అది కావాలని సాధన చేసి ప్రయోజనం ఉండదు. నిరోధించడానికి ప్రయత్నించి లాభం లేదు. 1968 యూజీ కర్ణాటకలో ఉన్నప్పుడు జరిగిన చిత్రమైన సంఘటన యూజీ మాటల్లో. ఒకరోజు యూజీకి ఒక దృశ్యం కనిపించింది. అది విషన్ కాదు, కల కాదు, తన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. ఒక పెద్ద సరస్సు, మధ్యలో గుబురుగడ్డాలతో ముగ్గురు ఋషులు కనిపించారు. వారు నీటిలో మునిగిపోతూ యూజీ సహాయం కోసం అరిచారు. మీరెవరు అని అడిగాడు యూజీ. మేము నీ పూర్వీకులం, మమ్మల్ని రక్షించు అన్నారు. అప్పుడు యూజీకి అర్థమైంది వారు యూజీ వంశ ఋషులని. మీకు ఇది తగిన శిక్ష, డ్రౌన్ అండ్ నెవర్ రైజ్ అగెయిన్ అన్నాడు యూజీ. చేసేది లేక వారు మునిగిపోయారు. అంతటితో ఆ దృశ్యం కరిగిపోయింది. ఈ సంఘటన వివరిస్తూ యూజీ ది సెయింట్స్ గో మార్చింగ్ అవుట్ అనే ఎక్స్ప్రెషన్ వాడతారు. ది రన్ అవుట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్,
as they cannot stay there anymore because all that is impurity and contamination under UG. ఇక జేకే యూజీల తాత్విక మూలాల గురించి చెబుతూ మాస్టర్ శర్వరి ఇలా అంటారు. జే కృష్ణమూర్తికి యూజీ కృష్ణమూర్తికి చాలా పోలికలు కనిపిస్తాయి, రూపంలోనే కాదు బుద్ధులలోనూ. ఇద్దరి మధ్య అనేక అఖాతాలు ఉన్నాయి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది, మాటలలో వివరించలేనంత. అయినా ఇద్దరిని కలిపి అధ్యయనం చేయవలసిందే. ఎవరికి వారు అసంపూర్ణం, ఇద్దరిని కలిపినా సంపూర్ణం కాదు. భావపరంగా వారిద్దరు కవలలు, శరీరాలు వేరు, ఆలోచనలు ఒకటే తీరు. ఒకే విషయాన్ని ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. ఇద్దరు కృష్ణమూర్తుల ప్రసంగాలు విన్నవారు ఎవరిని విశ్వసించాలో తెలియక అయోమయంలో పడటం ఖాయం. ఎవరిని విన్నా విన్నంతసేపు వారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక ఎవరు చెప్పింది ఏది బుర్రలో మిగలదు. క్రిందటి శతాబ్దంలో మహామేధావులుగా విప్లవ భావకులుగా గణతకెక్కిన శ్రీ అరవిందుడు, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, రజనీష్ల పైన ఫ్రెడరిక్ నీషే ముద్రలు చెరిగిపోలేదు. వీరందరికీ ఆయన ధృవతార. గత శతాబ్దపు మేధావులందరినీ ప్రభావితం చేసిన వారు జర్మనీ తత్వవేత్తలు. వీరు నలుగురిలో భారతీయ తత్వ జిజ్ఞాస కన్నా విదేశీ ముద్రలు అధికంగా కనిపిస్తాయి అంటారు మాస్టర్ శార్వరి. కృష్ణాజీ గారు, మీ ప్రసంగాలు చాలా విన్నాను. ఆనందం, సౌందర్యం, అనుశీలన, పరిశీలన లాంటి పదాలు ఉపయోగిస్తారు. మీరు కవిత్వం చదువుతున్నట్లుంటుంది కానీ ప్రసంగిస్తున్నట్లు అనిపించదు. అంతకంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుంటుందేమో అని జేకే ఎదుట నిలిచి నిలబెట్టి ప్రశ్నించిన మొదటి వ్యక్తి యూజీ. కృష్ణాజీ తనలోకి తను చూసుకోవడానికి యూజీని అర్థంలా ఉపయోగించుకున్నాడు. జేకే తన ప్రతిబింబాన్ని యూజీలో స్పష్టంగా చూచుకునేవాడు. అది గొప్ప విషయమే. అతని వల్ల మరొక మంచి పని జరిగింది. జేకేని జనం అర్థం చేసుకోవడానికి, జేకే తను తను విశ్లేషించుకోవడానికి యూజీ ఉపయోగపడ్డాడు. మిస్టర్ యూజీ, మీ జీవితంలో తటస్థపడ్డ గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే యూజీ తడుముకోకుండా, జయ కృష్ణమూర్తి కానీ అంటాడు. ఆ హంసపాదు ఎందుకు? యూజీ కృష్ణాజీ ప్రత్యేకతను అంగీకరిస్తూనే ఇలా అంటాడు. ఈనాడు ప్రపంచంలోని యోగులందరూ చేస్తున్న పనే కృష్ణాజీ చేశాడు. జేకే మాటల్లో పసలేదు, రసం లేదు, ఉత్తడొల్ల. అతనిలో అసలు సరుకు లేదు. ఏం చేద్దాం? 60-70 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల పాటు కృష్ణాజీని విన్నా మనిషి మారడు. ఎవరిలోనూ మార్పు రాదు. 100,000 మంది ఓ అనవచ్చు, ఏం ఒరిగింది అభిమానం వల్ల. జేకే ఉత్తమాటల మనిషి. అతను కట్టిన మేడ ఒక కొత్త బందికాన. అవును, నేను వాడే మాటల్లో నావి అని చెప్పుకునే భావాల్లో 80% కృష్ణాజీవే. తాను ఇన్ని సంవత్సరాల గురువుల్ని, వ్యవస్థలను, స్వామీజనులను, సాంప్రదాయాలని, అవతార పురుషుల్ని విమర్శిస్తూ వాడిన పదాలే నావి కూడా. గమ్మత్తేమిటంటే ఆ మాటలన్నీ ఆయనకు కూడా వర్తిస్తాయి. నా మాటలకు, విమర్శలకు అతని అభిమానులు బాధపడతారు. ఏం చేయను, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అతను కష్టపడి తయారు చేసిన మందు అతనికే వికటించింది. నిజానికి జేకే ఎవరిని మోసం చేయలేదు, అందరూ కలిసి అతన్ని మోసం చేశారు. అతను చెప్పే విషయాలు అత్యద్భుతాలని ప్రశంసించి అతన్ని మభ్యపెట్టారు. నిజమే అనుకుని తను మోసపోయాడు. అతనిని మొదటి నుండి విమర్శించి ఖండించేవారు ఉన్నట్లయితే బాగుండేది. జేకే చెప్పిన విషయాల్లో నాకు నచ్చింది ఒక్కటే, గురువు అవసరం లేదన్నది. ఎంతకాలం శిక్షరికం చేస్తాం, ఇళ్లకాలం గురువును అంటిపెట్టుకుని ఉండిపోతే గురువు రుణం తీర్చుకున్నట్లు కాదు కదా. కొన్ని విషయాల్లో యూజీ కూడా పప్పులో కాలువేశాడు అనిపిస్తుంది అంటారు మాస్టర్ శార్వరి. మనసు విషయంలో ఆయన అభిప్రాయాలు మనకు నచ్చవు. యూజీ అంటారు, నా వరకు మనసు అనేది ముఖ్యం కాదు, అసలు మనసు అనేదే లేదు. మనస్సు ఒక మిత్, భ్రమ. కనుక జేకే చెప్పే మనోచాంచల్యానికి అర్థం లేదు. చాయిస్లెస్ అవేర్నెస్ అనేది కాగితం పులి. నేను కృష్ణాజీతో కలిసి చాలా కాలం జీవించాను. ఆయన గొప్ప నటుడు. ప్రసంగాలలో జేకే అంటుంటాడు, జెంటిల్మెన్ వీఆర్ టేకింగ్ ఎ వాక్ టుగెదర్ అని. అంత హంబగ్, నాన్ సెన్స్. ఆయనతో కలిసి 10 అడుగులు నడిచిన వారు లేరు. ఎవరిని తన వెంట రానివ్వడు. ఎవరూ ఆయన బాటలో నడవలేరు.
యూజీ కృష్ణమూర్తికి ఆత్మజ్ఞానం లేదు, ఆత్మని గురించిన అవగాహన లేదు. అందుకే అంటాడు ఆత్మను అన్వేషించడం పెద్ద జోక్ అని. ఈ గడ్డ మీద పుట్టిన వాడెవడు ఆత్మ లేదని అనడు, ఒక కృష్ణాజీ అంటాడు, ఒక యూజీ అనగలడు. ఇద్దరూ బుద్ధిజీవులే తప్ప ఆత్మజ్ఞానులు కాదు. యూజీ అంటారు, లేని దానికోసం ఆరాటపడటం, అన్వేషించడం వృధా ప్రయాస. అసలు ఆ ప్రశ్నలన్నీ ఎందుకు? హాయిగా బ్రతికితే చాలదా? నేను గురించి ఆలోచన దేనికి? ఈ ప్రశ్నలు ఏవి మనవి కావు, మన అవసరాలకు సంబంధించినవి కావు. లోగడ చాలామంది అడిగిన ప్రశ్నలే అవి. అయినప్పుడు అవే ప్రశ్నలు మనం ఎందుకు అడుగుతున్నట్లు? వాటికి సమాధానం దొరకకపోతే మన జీవితానికి వచ్చే నష్టం లేదు, మనకు వచ్చే కష్టం లేదు, జీవితం సాఫీగానే సాగుతుంది. లోగడ ఎందరో ఎన్నోసార్లు అడిగిన ప్రశ్నలే మనం కింద మీద వేసి అడిగి హైరాణ పడటం ఎందుకు? ఇలా సాగే యూజీ ప్రశ్నలపై మాస్టర్ షారోర్ ఇలా అంటారు, ఉన్నదానికోసం అన్వేషణ ఎందుకు? లేని దాన్ని ప్రసన్నం చేసుకోవటమే దర్శనం, అదే ఆత్మదర్శనం. దర్శనం అంటే కళ్ళలో చూపటం కాదు, హృదయంతో అనుభూతించటం. ఆ ప్రశ్నలు వేసుకుని సమాధానం వెతకటమే జ్ఞానమా? అంతకంటే ఏమీ లేదా? అంటే ఉంది, ఆత్మశాంతి, మనశ్శాంతి. యూజీ వాటి జోలికి పోడు, జేకే వెళ్ళి సాధించింది లేదు. భూమిపైన ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ప్రశ్నించగల జీవి మనిషి ఒక్కడే. ప్రశ్నించడంతోనే మనిషి జ్ఞానం మొదలైంది, వికాసం కలిగింది. మిగతా జీవులకు ఈ జ్ఞానం లేదు, ప్రశ్నించవు కాబట్టి. మనస్సు అనేదే లేదు, మనిషికి శరీరం ఒక్కటే ప్రధానం అంటాడు యూజీ. ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మలేం. మనిషికి మనస్సు ముఖ్యమని వేల సంవత్సరాలుగా నమ్ముతున్నాం. కనిపించకపోయినా మనిషిపైన కంట్రోల్ మనసుది. మనసే లేకపోతే వివేకం లేదు, జ్ఞానం లేదు. యూజీ మనస్సు లేదన్నది వేరే అర్థంలోనేమో అనిపిస్తుంది నాకు అంటారు మాస్టర్ శార్వరి. గతంతో ముడిపడ్డది మనస్సు. మనస్సు చేసే పని గతాన్ని తిరగడోత్తోడటం, గతాన్ని త్రవ్వి తలకెత్తుకోవటం. వర్తమాన జీవితానికి అవసరమైంది జీవశక్తి, భవిష్యత్తుకు అవసరమైంది చైతన్యం. గతంతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటే తప్ప ప్రగతి ఉండదు, పరిణామం ముందుకు సాగదు. మనస్సు సైతం ఆత్మవైపు పరిక్రమించాలి. లాజికల్గా యూజీ వాదన కరెక్ట్ అనిపించినా రేషనల్గా చూస్తే అతని వాదనకు బలం ఉండదు, అంతా వితండవాదం అనిపిస్తుంది. కొత్తగా ఏం చెప్పాడనిపిస్తుంది, కానీ అతని అనుశీలన కొత్తది, ఆలోచించే విధానం కొత్త, ప్రపంచానికి అన్వయించడంలో కొత్తదనం ఉంది. జేకే మనస్సు పైన ఆధారపడతాడు, యూజీ మనస్సుతో ప్రమేయం పెట్టుకోడు. తనని నడిపిస్తున్నది వివేకం అని తెలుసు, వివేకానికి భూమికి మనస్సు అని తెలుసు. యూజీ కసి అంతా సంప్రదాయం పైన, చేదస్థాలపైన, మతం పైన. ఆత్మని నిర్లక్ష్యం చేయటం అతని తప్పు, అయితే అది అతని తప్పు కాదు. అతను యోగి, యోగం జోలికి పోడు, తపస్సు వైపు మొగ్గు చూపడు, అన్నీ సహజంగా జరగాలంటాడు. అలా ఉత్తునే కూర్చుంటే అందరికీ అన్నీ జరగవు, ప్రయత్నం చేయాలి. మైండ్, బ్రెయిన్ అనే రెండు పదాల గురించి తెలిస్తే మనసు గురించి తెలుస్తుంది. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనస్సు. బ్రెయిన్ మెటీరియల్, మైండ్ ఆస్ట్రల్. ఆస్ట్రల్ కనిపించదు, కానీ దాని వర్కింగ్ మాత్రం తెలుస్తుంది. ఫిజికల్గా బుర్ర అందరికీ ఉంటుంది, మెదడు పనిచేయటాన్ని, పని చేయించటాన్ని మనస్సు అందాం. మనస్సును పనిచేయించడానికి పనికొచ్చే ఇంధనం జీవప్రజ్ఞ. జీవాన్ని, ప్రజ్ఞను విడదీసి చూస్తారు కొందరు. యూజీ లాంటి వారు జీవాన్ని ప్రాణంగా భ్రమిస్తారు, వారు మెదడుతో ఆగిపోతారు, మనస్సు వారికి కనిపించదు. ప్రజ్ఞ, జీవం కలిస్తేనే మనస్సు తెలుస్తుంది. తాత్వికతకు మూలం జీవస్పందన, మనోశక్తి జీవస్పందనగా మారుతుంది. మనస్సు యొక్క రిఫైన్డ్ క్వాలిటీ ఆత్మ అవుతుంది, ఆత్మ వేరుగా ఉండదు. మనస్సుకు సొంత పనులు ఏముంటాయి? శరీరాన్ని కంట్రోల్ చేయటం మనస్సు పని. ఆ తర్వాత సంస్కారంతో బుద్ధి వికసిస్తుంది, బుద్ధి సైతం మనసులోని ఒక పొరే. ఆ తరువాత శూన్యయానంతో ఆత్మ బయటకు వస్తుంది, అది మనసులోని మూడవ అంతస్తు. ఫలానా అని తెలియకుండానే యూజీ సమాధి స్థితిని అనుభవించాడు, కృష్ణాజీ అనుభవించాడు. అది సహజంగా ఏర్పడ్డది అని ఇద్దరు భావించారు. కాదు, లోపల తపన ఉంది, మానసిక తపస్సు చేసినట్లు, ధ్యానం చేసినట్లు భావ ధ్యానం ఉంది,
అది మానసిక ధ్యానం. యూజీ చెప్పినట్లు సహజంగా జీవించడం వల్ల ఏం ఒరుగుతుంది? ఉన్నన్నాళ్ళు సుఖపడటం, చనిపోవటం. ఎలాంటి జ్ఞానం ఉండదు, లబ్ధి ఉండదు. ఆధ్యాత్మిక చింతన అవగాహనతో కానీ ఆత్మ సంస్కారం కలగదు. జేకే యూజీ లాంటి మేధావులు ఫిలాసఫర్స్గా మిగిలిపోతారు తప్ప జ్ఞానులు అనిపించుకోరు. ఆలోచన గురించి చెబుతూ యూజీ అంటారు, థాట్ ఈజ్ అ సెల్ఫ్ ప్రొడక్టివ్ మెకానిజం, సో ఎనీథింగ్ బార్న్ అవుట్ ఆఫ్ థాట్ ఈజ్ డిస్ట్రక్టివ్. వెదర్ ఇట్ ఈస్ రిలీజియస్ ఆర్ సైంటిఫిక్ ఆర్ పొలిటికల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్ట్రక్టివ్. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దాట్ థాట్ ఈజ్ అవర్ ఎనిమీ, అండ్ వీ డోంట్ నో హౌ టు ఫంక్షన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ థాట్. We can invent all kinds of things and try to free ourselves from the thought, but there is no way we can accept the fact that thought is not the instrument to function sanely in this world. Thought is not the instrument that will help us live in harmony with life around us. Ani Bengaluru loni chemical engineering professor mariyu IAS pasaina Brahmachari Shivaram Sharma UG ki mitrudu. కర్ణాటకలోని కుడలి శృంగేరి శారదా పీఠాధిపతి పదవికి ఖాళీ ఏర్పడ్డది. దానికి తగిన వారసుడిగా బ్రహ్మచారిని ఎన్నిక చేశారు. ఆ మఠానికి కోట్ల కొద్దీ ఆస్తులున్నాయి. చివరి నిమిషంలో బ్రహ్మచారికి మరొక అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. బ్రహ్మచారికి తెలియదు ప్రత్యర్థి తన హత్యకు కుట్ర పన్నాడని. యూజీ 3 నెలల పాటు బ్రహ్మచారిని రక్షించాడు. ఒంటరిగా తిరగనిచ్చేవాడు కాదు, ఉదయం నుండి రాత్రి వరకు తన దగ్గరే ఉంచుకునేవాడు. ఎన్నికలు జరిగిన రోజు ఆ పదవికి ప్రత్యర్థి ఎన్నికయ్యాడు. ఆ రోజున బ్రహ్మచారి యూజీ దగ్గరే ఉన్నాడు. ఆ మరునాడు బ్రహ్మచారి యూజీని వెంటబెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలం చూపించాడు. ఆ సాయంత్రం యూజీ బ్రహ్మచారిని తన ఇంటి వద్ద దించి టాక్సీకి ఇవ్వగా మిగిలిన 2 రూపాయలు చేతిలో పెట్టి, దీనితో నీ ఆశ్రమం ప్రారంభించు అని అన్నాడు. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ సాయంతో బెంగళూరు పరిసరాలలో పెద్ద ఆశ్రమం తయారైంది. అందులో ఒక స్కూలు, ఒక దేవాలయం, వయోవృద్ధులకు వసతులు ఏర్పడ్డాయి. అది యూజీ పద్ధతి. అదే బ్రహ్మచారి యూజీ గురించి ఇలా అంటారు, ఇన్స్పైట్ ఆఫ్ మై కాంటాక్ట్ విత్ యూజీ ఫర్ 2 డెకేడ్స్ I'm unable to make out exactly what UG stands for. I'm unable to place him either as a sage or as a saint. UG doesn't give any public lectures, nor does he belong to any institution. But people go to see him wherever he is and flock around him discussing all sorts of things. He shuns religious persons, ridicules social reformers, speaks with disgust about sadhakas, and is full of rage when one speaks of Shankara or Buddha. He becomes furious of the very mention of Rajneesh. The height of his rage could only be seen when Jay Krishnamurti freaks approach him. He is against morality but refrains from preaching immorality. He gets wild when somebody speaks of honesty, though he is not dishonest himself. He is a bundle of contradictions, yet there is something in him that drags me to him. There is yet another aspect of Yuji's life, a totally different side of this man. He is very simple and behaves like a child. He acts meticulously and doesn't make a mess of things. When people are in difficulties, he helps them to come out of their troubles. Yet he says he has no bleeding heart. He is an enigma. It is impossible to guess him. He doesn't give any solution to any of the problems raised and avoids questions on enlightenment. The gurus and godmen we have in our midst today are no match to him. He is unique in every way. He is an undaunted spirit. He is a daring and fearless person. 1972 మేలో యూజీ కృష్ణమూర్తి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్లో ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో తనను
తాను సంపూర్ణంగా ఆవిష్కరింపచేసుకున్నాడని, అదే సూక్ష్మంగా యూజీ ఫిలాసఫీ అని అంటారు. ఆ ప్రసంగంలో థాట్ మరియు కాన్షియస్నెస్ గురించి యూజీ ఇలా అంటారు, ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థాట్. బట్ వాట్ ఈస్ థాట్? ఐ కెన్ సే దాట్ థాట్ ఈస్ జస్ట్ మ్యాటర్. థాట్ ఈస్ ఎ వైబ్రేషన్ అండ్ వీ పికప్ దీస్ థాట్స్ బికాస్ దిస్ హ్యూమన్ ఆర్గానిజం ఈజ్ అన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కల్చర్. టు బీ ఇన్ యువర్ న్యాచురల్ స్టేట్ ఆల్ దట్ మ్యాన్ హ్యాస్ థాట్ అండ్ ఫెల్ట్ బిఫోర్ మస్ట్ బి స్వెప్ట్ అసైడ్. దాట్ మీన్స్ ద కల్చర్ ఇన్ విచ్ యు ఆర్ బ్రాట్ అప్ మస్ట్ గో డౌన్ ద డ్రెయిన్. ఈస్ దాట్ పాసిబుల్? ఎస్ ఇట్ ఈస్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ బికాస్ యు ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ దాట్ కల్చర్. వాట్ కెన్ ఎనీవన్ డూ అబౌట్ దిస్ థాట్? కెన్ వన్ స్టాప్ ఇట్ ఆర్ మౌల్డ్ ఇట్ ఆర్ షేప్ ఇట్? కెన్ దాట్ ఇన్స్ట్రుమెంట్ బి యూస్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఓన్ నేచర్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఎట్ వెన్ యూ సీ ద ట్రెమెండస్ నేచర్ ఆఫ్ దిస్ మూవ్మెంట్ ఆఫ్ థాట్ అండ్ దాట్ దెర్ ఈజంట్ ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ అబౌట్ ఇట్, ఇట్ న్యాచురలీ స్లోస్ డౌన్ అండ్ ఫాల్స్ ఇన్ ఇట్స్ న్యాచురల్ ప్యాటర్న్. వెన్ ఐ సే దాట్ ఐ డూ నాట్ మీన్ వాట్ పీపుల్ టాక్ అబౌట్ దాట్ థాట్ మస్ట్ బి యూస్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు అ థాట్లెస్ స్టేట్ ఆర్ ఇన్ టు అ మెడిటేటివ్ స్టేట్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ థాట్లెస్ స్టేట్ ఎట్ ఆల్. థాట్స్ ఆర్ దేర్, దే విల్ ఆల్వేస్ బి దేర్. థాట్స్ విల్ డిసప్పియర్ ఓన్లీ వెన్ యూ ఆర్ డెడ్. అదర్వైజ్ థాట్స్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి దేర్. ఇఫ్ ఆల్ ద రిలీజియస్ టీచర్స్ టెల్ అస్ దాట్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ థాట్లెస్ స్టేట్, దే ఆర్ ఆల్ టేకింగ్ అస్ ఫర్ ఎ రైట్. ఆల్ దాట్ ఈస్ నాన్ సెన్స్ బికాస్ దాట్ స్టేట్ కెన్ నెవర్ బి పార్ట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్. ఇట్ కెన్ నెవర్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. సో వాట్ ఈస్ వన్ టు డూ? క్యాన్ ఎనీబడి హెల్ప్ యూ? నో, నో అవుట్సైడ్ ఏజెన్సీ కెన్ హెల్ప్ యూ. దట్ మీన్స్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ రిజెక్షన్ ఆఫ్ ఆల్ దాట్ మ్యాన్ హ్యాస్ థాట్ అండ్ ఫెల్ట్ బిఫోర్ యూ. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఎనీ షేప్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డివైడెడ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇలా సాగుతుంది యూజీ ప్రసంగం. యూజీ ఏ దేశంలో ఉన్నా చుట్టూ అభిమానులు మూగుతారు, ఒంటరిగా ఒక్క నిమిషం ఉండనియరు. చిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఎవరి చేతిరేఖలను పరిశీలిస్తూ జోకులు వేస్తూ కనిపిస్తారు. అవతలి వ్యక్తికి జ్యోతిష్యం హస్త సామద్రికం తెలుసంటే తన జాతకం చెప్పే వరకు అసలు వదలడు. అదో సరదా. 1988లో యూజీ మిత్రులు మద్రాసులో ఆయన నాడి జ్యోతిష్యం చదివించారు. యూజీ కృష్ణమూర్తి జాతకం చదివింది కౌమారి నాడిలో. నాడీ చదివిన వారికి యూజీ ఎవరో తెలియదు, ఈయన పేరు సైతం వినలేదు. జాతకుని వివరాలు నాడిలో నుంచి చదవడం ప్రారంభించాడు. ఏం చెప్పాలి, తామరాకుపై నీటి బిందువు వలె జీవిస్తున్న ఈ మహాపురుషుని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామాయణంలో భరతుని వంటివాడు, ఎన్ని రాజభోగాలు సుఖాలు సంపదలున్నా అనుభవించ నిరాకరించాడు. శని బుధ సంయోగాల వల్ల ఈయనకు జీవిత సత్యం పుట్టక ముందే అవగతమైంది. చదువుకున్నవాడు, అనుభవంతో తలపండిన జ్ఞాని. ఈ జాతకుడు రవి దశలో సూర్యుని వలె ప్రకాశిస్తాడు. జన్మస్థానంలో నివసించడు, పరాయి భూములలో రాణిస్తాడు. ఒక్కచోట స్థిరంగా ఉండడు, ఎవరి వద్ద ఉపదేశం పొందడు. జన్మత మహాయోగి, మహర్షుల వలె తాపసుల వలె జ్ఞానబోధ చేయడు. అయినా అతని భావ పరిమళాలు అన్ని దిక్కులకు వ్యాపిస్తాయి. ఈ జాతకుడు ఏదో బోధిస్తాడని వచ్చే వారిని నిరాశపరుస్తాడు. ఈయనను ఒక వ్యక్తిగా చూడకూడదు, కేవలం ఆత్మస్వరూపిగా భావించాలి. ఇతనిలో వ్యక్తిమత్వం శూన్యం. నేటి నుండి 11 సంవత్సరాల వరకు ఈయనను అదృష్టం వదిలిపోదు. తింటున్నా తిరుగుతున్నా మాట్లాడుతున్నా నిద్రపోతున్నా అసలు ఏమీ చేయకున్నా యోగం నడుస్తుంది, సమాధిలో ఉన్నట్లే. రాబోయే చంద్రదశలో ఆయన చూపే ఇనీషియేషన్ అవుతుంది, లక్షల మంది ప్రభావితులవుతారు అని ముగిస్తుంది కౌమారనాడి.
గురువు గురించి మాట్లాడుతూ యూజీ అంటారు, గురువు మీరు నమ్ముకున్న వాటిని అన్నింటినీ వమ్ము చేసి అవతల పడేస్తాడు, అనవసరం అనుకున్నది నిర్దాక్షిణ్యంగా తీసివేస్తాడు. అ గురు ఈజ్ వన్ హూ టెల్స్ యూ టు త్రో అవే ఆల్ క్రచెస్. హీ వుడ్ ఆస్క్ యూ టు వాక్ అండ్ ఇఫ్ యు ఫాల్ హీ వుడ్ సే దాట్ యూ విల్ రైజ్ అండ్ వాక్. యోగులు కానివ్వండి, తాపసులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, ఏ పేరు పెట్టినా ధ్యానంలో శూన్యస్థితికి చేరిన వారంతా యోగ్యులే, అందరూ జ్ఞానులే అవుతారు. అలాంటి వారు ఎవరు తాను దానినని చెప్పుకోరు, గురువు అని యోగ్యతా పత్రం ఇవ్వనీయరు, పరమ నిరాడంబరంగా జీవిస్తారు. అలాంటి ఉత్తమ జ్ఞాని సహజ యోగి గౌడపాదుడు. ఆయన ఎవరికీ గురువు కాదు, ఆయనకు శిష్యులు లేరు, ఎవరిని తను అనుకరించేవాడు కాదు. మాస్టర్ అయిన వాడు అన్నింటా స్వతంత్రుడు, మహాయోగి. నీతి సూత్రాలు వల్లించడు, ఎవరిని విమర్శించడు, ఎవరిని స్తుతించడు. అటువంటి మహా గురువుల దృష్టి వేరు, వారి అవగాహన వేరు. యోగి కావడానికి కష్టపడవలసిన అవసరం లేదు. యోగి కావటం కాకపోవటం మీ చేతుల్లో లేదు, అది మీ యోగ్యతను బట్టి వచ్చి వరిస్తుంది, అది స్వయంవరం. అసలైన యోగికి శిష్యులు ఉండరు, శిష్యుల్ని చేరనివ్వడు. యోగానుభవం ఒకరితో పంచుకునేది కాదు, పంచిపెట్టేది కాదు, అది స్వయం ప్రకాశం. గతాన్ని పూర్తిగా వదులుకోగలిగినప్పుడు యోగ పూర్ణత్వం సిద్ధిస్తుంది. జీవితానికి ఒక ఉద్దేశము లక్ష్యము ఉన్నదా అన్న ప్రశ్నకు యూజీ ఇలా అంటారు, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ అవుట్ ద పర్పస్ ఆర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ బికాస్ యూ డు నాట్ సీ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద డిమాండ్ టు ఫైండ్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ద డిమాండ్ టు ఫైండ్ అవుట్ అన్ ఆన్సర్ ఈస్ ద వన్ దట్ మేక్స్ యూ ఫీల్ దాట్ దిస్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. లైఫ్ బికమ్స్ ఎ బోర్ బికాస్ యూ థింక్ దాట్ దర్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ ఆర్ మోర్ పర్పస్ఫుల్ టు డూ దెన్ యాక్చువల్లీ లివ్ యువర్ లైఫ్. నైతికత లేదా మొరాలిటీకి అసలు విలువ లేదు అంటారు యూజీ. దురాశ స్వార్థం గురించి యూజీ ఇలా అంటారు, ఎవ్రీ వన్ ప్రీచెస్ అగెయిన్స్ట్ గ్రీడ్. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ గ్రీడ్, అలౌ దట్ గ్రీడ్ టు ఫిల్ ద హోల్ ఆఫ్ యువర్ బీయింగ్. ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ షుడ్ వైబ్రేట్ విత్ దాట్ గ్రీడ్. వాంటింగ్ టు బి ఫ్రీ ఫ్రమ్ గ్రీడ్ ఈజ్ ద వన్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ యూ ఫ్రీయింగ్ ఫ్రమ్ గ్రీడ్. ఇట్ ఈస్ selfishness that will free you from selfishness, but not preaching or practice of selflessness. UG, మీరు ఆత్మ లేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు, ఏ ఆధారంతో వాదిస్తారు అన్న ప్రశ్నకు ఇలా సమాధానం ఇస్తారు యూజీ, ఆత్మ ఉన్నదనే వారి ఆధారాలు నావన్నీ. ఆత్మ ఉన్నదని మీరు నిరూపించలేరు. ఆత్మ మనస్సు ఇవి ఉన్నవా లేనివా, ఉన్నాయి అనుకున్న వాళ్లకు ఉన్నట్లు, లేవు అనుకున్న వాళ్లకు లేనట్లు. నా వరకు శరీరం ప్రపంచం ముఖ్యం, ఆ రెండు కనిపిస్తున్నవి. కనిపించని వాటిని లేని వాటిని కల్పించి ఊహించుకుని అన్వేషించటం నా అభిమతం కాదు. అయితే భౌతిక ప్రపంచం ఒకటే శాశ్వతం అంటారా, యూజీ సమాధానం, శాశ్వతమా అశాశ్వతమా అన్నది నా పాయింట్ కాదు, ఉన్నది లేనిది. లేని వాటిని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, అందుచేతనే కనిపించని మనసు లేదంటాను. ఇక ఆలోచనలు అంటారా, అవి మనసులోంచే పుడుతున్నాయన్న గ్యారంటీ ఏముంది, వాటికి ఆరిజిన్ వేరుగా ఉండవచ్చు కదా. ఆలోచనలు వాటికి అవిగానే కలుగుతున్నాయి అనుకోవచ్చు కదా. అయితే కొత్తగా అనుభవించడానికి అనుభూతించడానికి అవకాశం లేదంటారా యూజీ, సమాధానం, కొత్తగా అనుభవిస్తుంది ఏముంది, అందరి జీవితాలు పాతకు నకళ్లే కదా. ఆలోచనలు పాతవే, ఆచరణలు పాతవే, లోగడ ఇతరులు చేసిన పనులే మీరు చేస్తున్నారు, అలాగే ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు, అవి మీ ఆలోచనలు కాదు, పాత వాటికి సరికొత్త నకళ్ళవి. ఎప్పుడో ఎవరో చెప్పిన విషయాలు ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీ సొంతం ఏదీ లేదు. మనసు అనే యంత్రం ముద్రించి విడుదల చేస్తున్న ఆలోచనలు మీవి ఎలా అవుతాయి, మనసు లేకుండా చేసుకోండి, మనసుకు అతీతం కండి, అప్పుడు చెప్పండి అనుభవమో అనుభూతో ఏదో. మరి ఎమోషన్స్ గురించి చెబుతూ యూజీ ఇలా అంటారు,
ఆల్ ఎమోషన్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఫర్ ఇన్స్టెన్స్ ఎమోషన్స్ లైక్ జాయ్ ఆర్ గ్రీఫ్ డ్రైస్ అప్ వన్ సైజ్. దట్ ఈస్ వై దిస్ బాడీ జనరేట్స్ టియర్స్ టు లూబ్రికేట్ అండ్ టు మేక్ ష్యూర్ వీ డోంట్ గో బ్లైండ్. ఆల్ ఎమోషన్స్ వెదర్ దే ఆర్ స్పిరిచువల్ ఆర్ ఆర్డినరీ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్స్ సెన్సిటివిటీ ఆఫ్ దిస్ బాడీ. వీ ఆర్ నాట్ రెడీ టు లీవ్ దిస్ బాడీ అలోన్ అండ్ అలౌ ఇట్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దిస్ బాడీ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ ఇట్స్ సర్వైవల్. ప్రపంచంలో యూజీ ఎక్కడికి వెళ్ళినా అభిమానులు ఆయన చుట్టూ చేరేవారు. వారు యూజీని అన్ని రకాల ప్రశ్నలు అడిగేవారు. అసలు ప్రశ్న జవాబు గురించి యూజీ ఇలా అంటారు, నేను ఎందుకు మాట్లాడాలి, మీరెందుకు వినాలి, నన్ను వినటం వల్ల మీకేం వస్తుంది, వాస్తవంగా చూస్తే నేను మాట్లాడుతున్నట్టు కాదు, మీరు వింటున్నట్లు కాదు, నా ద్వారా మిమ్మల్ని మీరు వినడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు ప్రశ్నిస్తున్నారు సరే, మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నానా, లేదు, ఎంచేత జవాబుల్లోంచి ప్రశ్నలు పుడతాయన్నది నా విశ్వాసం, కనుక నా జవాబులన్నీ మీవే, మీలోనివే, మీ ప్రశ్నలు దాచుకున్న సమాధానాలు అవి, అంటే ప్రశ్న లేకపోతే జవాబు లేనట్లు, మరొకరి ద్వారా వింటే తప్ప మీపైన మీకు నమ్మకం కలగదు, కనుక నా చేత చెప్పించుకుంటున్నారు. ప్రశ్నల్లో నుంచి జవాబులు, జవాబుల్లో నుంచి ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. అందరూ నమ్ముతున్న విషయాలను మీరు నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తారు, ఖండిస్తారు. ఇప్పుడు మీరు చెప్పే విషయాలు రేపు మరొకరు ఖండించవచ్చు కదా అన్న ప్రశ్నకు యూజీ ఇలా సమాధానమిస్తారు, నమ్మడం నమ్మకపోవటం మీ ఇష్టం, విమర్శించటం ఖండించటం నా ఇష్టం, కావాలని పనికట్టుకుని ఎవరిని ఏది విమర్శించను, నచ్చని దానిని ఖండిస్తాను, పిచ్చి నమ్మకాన్ని విమర్శిస్తాను, నన్ను ఎవరైనా ఖండించవచ్చు విమర్శించవచ్చు అంత సత్తా ధైర్యం ఉంటే, అలాంటి వారు ఒక్కరు కనిపించినా స్వాగతిస్తాను. మీరు అథారిటీ అనుకునే పవిత్ర గ్రంథాలు తీసి ప్రక్కన పెట్టి రండి, ఆ ఒక్క పని చేయండి చాలు, గతంలోకి తొంగి చూడకండి, మీ స్వంత జ్ఞానంతో వివేకంతో ప్రజ్ఞతో రంగంలోకి దిగండి, అనుభవంతో చెప్పండి, సంతోషిస్తాను, తల వంచుతాను, ఆ పని మీరు చేయలేరు. నేను చెప్పేది ఒకటే, మీకు సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు లేవు, ఎవరో చెప్పిన విషయాలకు నా వద్ద వివరణలు వెతుక్కుంటున్నారు, ఆ పని చేయకండి, నన్ను డైరెక్ట్గా వినండి, నాతో డైరెక్ట్గా తలపడండి, ఏ సమస్యకు పరిష్కారం దొరకదు, పరిష్కారాలు తాత్కాలికాలు, ఎవరైనా ఈ సమస్యకు ఇదే పరిష్కారం అంటే నమ్మకండి, అతనిలో నిజాయితీ లేనట్లే, నేను చెప్పే విషయాలు మీరు జీర్ణం చేసుకోలేరు, పూర్వం ఎవరో మహర్షులు చెప్పారని ఎందుకు నమ్మాలి, సొంతంగా స్వతంత్రంగా స్వానుభవంతో చెప్పేవారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. స్వేచ్ఛ స్వతంత్రం గురించి యూజీ ఇలా అంటారు, మనిషికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, కనీసం జంతువులకు పక్షులకు ఉన్నపాటి స్వేచ్ఛ మనిషికి లేదు, మనిషి బ్రతుకంతా కట్టడుల మధ్య నియమాల మధ్య సాగుతుంది, మనిషి స్వేచ్ఛాజీవి అనటం తప్పు, స్వేచ్ఛ అంటే అడ్డదిడ్డంగా వర్తించడం కాదు, స్వతంత్రం అంటే గతంతో సంబంధం లేకుండా వర్తమానంలో స్వేచ్ఛతో జీవించటం, గతంలోంచి తవ్వి తలకెత్తుకున్న జ్ఞానం మనకి దారి చూపిస్తుంది, ఆ దారిలో తొనక్కుండా వెనక్కుండా నడుస్తూ క్రమశిక్షణ అంటున్నాం. అసలు ఆలోచన అంటేనే గత స్మృతి, మనం ఆలోచించకుండా జీవించగలిగితే అప్పటి పరిస్థితి వేరు, సంప్రదాయాన్ని పూర్తిగా వదిలిపెట్టిన నాడు మనం స్వేచ్ఛ పొందినట్లు, త్వబుద్ధితో పనిచేయగలగాలి, మన ప్రస్తుత సమస్యలకు గతంలో సమాధానాలు వెతకటం మనం చేస్తున్న పని, మన చుట్టూ ఉన్నవారిని మనం మార్చలేం, మనం ప్రపంచాన్ని కూడా మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోగలం, గతించిన కాలంలోకి చీకట్లోకి చూడటం మానితే వర్తమానంలో మనం స్వేచ్ఛగా జీవించవచ్చు. మృత్యువు గురించి, మృత్యు స్పర్శ గురించి ఇలా అంటారు యూజీ, దెర్ ఇస్ నో డెత్ అట్ ఆల్ ఫర్ ద బాడీ, దిస్ ఫిజికల్ ఆర్గానిజం హ్యాస్ నో వే ఆఫ్ నోయింగ్ దాట్ ఇట్ ఈస్ బార్న్, దాట్ ఇట్ ఈస్ అలైవ్ ఆర్ దాట్ ఇట్ ఈస్ అవేక్. సో వెన్ యు ఆర్ డెడ్, ఇట్ ఈస్ అ కండిషన్ ఆఫ్ ద బాడీ, యు డిస్క్రైబ్ యాజ్ అ డెడ్ బాడీ, బట్ ద బాడీ హ్యాస్ నో వే ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్స్ ఓన్ డెత్ అండ్ దోస్ హూ ఆర్ వాచింగ్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ద డెడ్ పర్సన్ ఆల్సో కెనాట్ ఎక్స్పీరియన్స్ ద డెత్. ఇట్ ఈస్ జస్ట్ ద వాయిడ్ క్రియేటెడ్ బై ద డిసపియరెన్స్ ఆఫ్ దట్ ఇండివిజువల్
and the impossibility of having the same kind of relationship with that dead person. So you cannot experience death, and for all practical purposes, death doesn't exist. జ్ఞానోదయం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు యూజీ ఇలా సమాధానిస్తారు. జ్ఞానోదయం లేదా ఎన్లైటన్మెంట్ అనేది నాకు అర్థం కాని మాట. జ్ఞానోదయం అంటారు, అసలు జ్ఞానం ఉదయించటం అస్తమించటం ఉంటుందా? ఆత్మజ్ఞానం, ఆత్మదర్శనం, దివ్య దర్శనం అంటారు మరికొందరు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్న వారికి జ్ఞానోదయం అయిందంటారు. అప్పటిదాకా లేని జ్ఞానం కొత్తగా వస్తుందా? చూడగానే ఈయన జ్ఞాని అని తెలుసుకోవటం ఎలా? జ్ఞాని అయినవాడు ఎవరిని పట్టించుకోడు, మరొకరికి తన జ్ఞానం పంచాలని తపన పడడు. ఎంచేతనంటే తనకు కలిగిన జ్ఞానం లేదా వివేకం లేదా మరొకటి ఒకరి నుండి వచ్చింది కాదు, అది సహజ వికాసం, పువ్వులో తావిలాంటిది. ఇందులో రహస్యం లేదు, మిస్టరీ అంతకన్నా లేదు. మోక్షం ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది కాదు, అది పరిణితి. ఇవండి ఈ పుస్తకంలో నాకు నచ్చినవి, మీతో ఈరోజు పంచుకోవాలనుకున్న విషయాలు. అసలు మాస్టర్ శారవరి గారు ఈ పుస్తకం రాయకపోతే ఈ సహజ యోగి గురించి మనకు తెలిసే అవకాశం చాలా తక్కువ. ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు, యూజీ జీవితం ఒక ట్రూ ఇన్స్పిరేషన్. అలా అని తన బాటలో మన అడుగులు పడకూడదు, మన బాట మంది కావాలి. నమస్కారం. Thank you.